వెల్కమ్ బ్యాక్ టు ద ఛానల్ విభాతే పవన్ కుమార్. ప్రెజెంట్ నేను ముంబై కాలనీ అనే ఏరియాలో ఉన్న, హైదరాబాద్ అవుట్స్కట్స్లో దగ్గరలో ఉంటుంది ఇది. ఈయన నుంచి 95M జల్పల్లి కోటి మధ్యలో తిరిగే బస్సులో నేను ట్రావెల్ చేస్తాను ఈరోజు, సిటీ బస్సులో. సో ఈరోజు 26 November 2022, ఇప్పుడు 11 అవుతుంది. 12:30 1 వరకు రావచ్చు, బస్సు ఏ టైం కన్నా రావచ్చు. ఆ బస్సులో నేను మొత్తం ట్రావెల్ చేస్తాను. 95K 95M సిమిలర్గా ఉంటాయి, కానీ ఆరంగర్ దుర్గానగర్ తర్వాత రూట్స్ చేంజ్ అయిపోతాయి అన్నమాట ఆ బస్సెస్. చూసుకోవచ్చు బస్సు వచ్చేసింది 95M. సో ఇదే బస్ ఎక్కేసిన ఒక ½ అవర్లో వచ్చేసింది అనమాట. నిల్చుంటే ఈయనే నిల్చోవాలి మనం ఎప్పుడైనా. బొంబాయి కాలనీ అంటే ఇదే. టికెట్ ఇస్తున్నారు, చూసుకోవచ్చు. ₹30 ఉంటుంది కోటి వరకు. చూసుకోవచ్చు ఇదే టికెట్ ₹30 ఉంటుంది అన్నమాట. ఇది లక్ష్మి కూడా. ఇక్కడ టెంపుల్, ఒక దర్గా ఉంటుంది అనమాట, ఆనుకొని ఉంటాయి రెండు. ఇదంతా లక్ష్మి కూడా ఏరియా. ఇక్కడ స్టాప్ ఉంటుంది ఒకటి, ఇక్కడ ఆపుతాడు ఈ స్టాప్. ఇక్కడ ఒక పెట్రోల్ బంక్ ఉంటుంది. ముందైతే ఇక్కడ ఏం లేకుండే 1 year ముందు. ఇప్పుడు అన్ని కన్స్ట్రక్షన్ స్టార్ట్ అయిపోయింది. మొత్తం గ్రౌండ్ లాగా ఉండేది. ఇప్పుడు మనం ఊరంగడ్డ చేరుకుంటున్నాం. ఊరంగడ్డ ఈజ్ నౌన్ యాజ్ మైలార్ దేవపల్లి. ఇది ఫంక్షన్ హాల్. దిస్ ఈజ్ దుర్గానగర్. ఇది ఊరంగడ్డ స్టాప్ అన్నమాట. ఇక్కడ ఇల్లు కూడా ఉంటుంది, ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్ గారి ఇల్లు. అటు సైడ్ మహిఫిల్ ఉంటుంది, చంద్రాయణగుట్ట రోడ్ అక్కడ కనిపిస్తుంది. ఇప్పుడు మనం వెళ్ళేది ఆరంగర్, కాటేదాన్ ఆరంగర్ రోడ్ అన్నమాట. ట్రాఫిక్ ఉంది ఇక్కడ. వెళ్తున్నాం ముందుకు. అక్కడ కనిపిస్తుంది మొత్తం కాటేదాన్ ఏరియా, చాలా ఫేమస్ ఇండస్ట్రియల్ ఏరియా అన్నమాట. అక్కడ మొత్తం బిస్కెట్ కంపెనీస్ ఉంటాయి. ఇక్కడ అన్ని గుడిసెలు వేసి ఉంటాయి. అక్కడ ఒక ఫేమస్ థియేటర్ ఉంటుంది, సినిమా థియేటర్. దాని పేరు చెప్పండి నాకు కామెంట్లో. అండ్ ఇప్పుడు మనం ఆరంగర్ వైపు వెళ్తున్నాం. ఈ బ్రౌన్ కలర్లో ఉన్నది స్కూల్. అక్కడ పైన బ్రిడ్జ్ కాచిగూడ నుంచి వచ్చే లైన్ అన్నమాట. కర్నూలు సైడ్ వెళ్ళే ట్రాక్ అటు సైడ్ ఆరంగర్ ఎక్స్ప్రెస్. ఇక్కడ 300 బస్ నించుంది. వీఆర్ ఓవర్టేకింగ్ 300 బస్. 300 బస్ ఈజ్ ఓవర్టేక్ అస్. మనల్ని ఓవర్టేక్ చేసి వెళ్ళిపోయింది బస్. 300 బస్సెస్ అటు సైడ్ వెళ్తాయి, మనం ఇటు వెళ్ళాలి. 95K ఓవర్టేక్ చేస్తున్నాం మనం. ఇక్కడ స్టాపేజెస్ ఉంటుంది, ఆరంగా స్టాపేజ్. బాబా టెంపుల్ నేను ఆల్రెడీ దీని బ్లాగ్ తీసిన. చాలా పెద్ద ఫ్లైఓవర్ కడుతున్నారు, మెట్రోని ఎక్స్టెండ్ చేయకుండా వీళ్ళు ఫ్లైఓవర్ కడుతున్నారు. మరి చూడాలి తెలంగాణ గవర్నమెంట్ ఏం దాకా పోతుంది అనేది. మన ఎన్నికలే 95K వస్తుంది. $95K కరెక్ట్గా వచ్చింది. రేస్ నడుస్తుంది మాకు. సాయిబాబా టెంపుల్ అక్కడ. మొత్తం జామ్ అయిపోతుంది. ఈ కన్స్ట్రక్షన్ వర్క్ అయ్యేదాకా ఇట్లానే ఉంటుంది మొత్తం. నడుస్తుంది పని. సర్దార్ వల్లభాయ్ పటేల్ నేషనల్ పోలీస్ అకాడమీ ఇక్కడ నుంచి హసన్ నగర్ దాకా ఉంటుంది మొత్తం. దిస్ ఈజ్ పోలీస్ అకాడమీ నేషనల్ అన్నమాట. మొత్తం ఈయన దాకా ఉంటుంది అకాడమీ ప్లేస్ ఏదంతా. ఇక్కడ మనం ఇప్పుడు హసన్ నగర్లో ఉన్నాం. హసన్ నగర్ స్టాప్ ఉంది ఇది. వీడు ఉంటుంది, వీడ ఒక హోటల్ ఉంటుంది. అక్కడ మిరాలం ట్యాంక్ అన్నమాట, అంటే చెరువు ఉంది. దాని వెనకాల నుంచి సిటీ వ్యూ కనిపిస్తుంది మొత్తం. ఉప్పర్పల్లి వ్యూ కనిపిస్తుంది. అట్నుంచే చెర్రా ఆసిఫ్ నగర్ మొత్తం లింక్ అయి ఉంటుంది. కార్వాన్ ఇది పురానా పూల్ బ్రిడ్జ్, పురానా పూల్ మందిరం. ఇక్కడ కూరగాయల మార్కెట్ ఉంటుంది. అండ్ వెళ్తే అటు వెళ్తే మనం జిర్రా వైపు వెళ్తాం. ఇప్పుడు వెళ్ళేది మనం మెయిన్ ఓల్డ్ సిటీ టచ్ అవుతాం. ఇక్కడ పెట్రోల్ బంక్ ఉంటుంది. అటు సైడ్ స్ట్రైట్కి వెళ్తే చార్మినార్ వైపు వెళ్తాం. ఇటు వెళ్తే అటు సిటీ కాలేజ్ సైడ్ వెళ్తాం అన్నమాట. ఇక్కడ స్పీడ్ బ్రేకర్స్ చాలా ఉంటాయి. ఎన్ని స్పీడ్ బ్రేకర్స్ ఉంటాయో నాకు కామెంట్ చేసి చెప్పండి. टी कॉलेज बस स्टॉप इदे. मेटर्निटी हॉस्पिटल दग्गर उंटदी. इदे मेटर्निटी हॉस्पिटल जजगी खाना अनि कूडा अंटारु दानी. सिटी कॉलेज इक्कड राइट साइड लो उंटदी. నేను ఇక్కడ బ్లాగ్ కూడా చేసిన, మీరు చూడకపోతే ఎన్ని చూడొచ్చు. నేను బ్లాగ్ చేసిన ఇక్కడ పిజియాన్స్ పార్క్ అని చేసిన, నా వీడియోస్ చెక్ చేస్తే అందులో ఉంటుంది, చూసుకోవచ్చు. వేరే చాలా వీడియోస్ చేసిన నేను. ఇది మూసీ రివర్, ఇక్కడే రైట్ సైడ్లో హైకోర్టు ఉంటుంది, తెలంగాణ హైకోర్టు. దిస్ ఈస్ మూసీ రివర్. ఇక్కడ దిగి చార్మినార్ సైడ్ వెళ్ళొచ్చు మనం. మదీనా బస్ స్టాప్ ఇది. అటు లెఫ్ట్ సైడ్ ఉస్మానియా జనరల్ హాస్పిటల్ ఉంటుంది, గవర్నమెంట్ హాస్పిటల్. అది ఉస్మానియా కాలేజ్, ఉస్మానియా హాస్పిటల్. అది ఇది ఉన్నది హైకోర్టు, అది హైకోర్టు. అఫ్జల్గంజ్లా చాలా ట్రాఫిక్ ఉంటుంది, ఫుల్. అటు సైడ్ వెళ్తే ఎంజే మార్కెట్, మోజంజాయి మార్కెట్ సైడ్ వెళ్తాం. ఇటు సిబిఎస్ బస్ స్టాండ్, సెంట్రల్ బస్ స్టాండ్ అన్నమాట. లైబ్రరీ స్టాప్ ఇది. ఇక్కడ ఆగితే ఆగుతారు, లేకపోతే ఆగరు. అన్నపూర్ణ మిల్స్ 5 రూపీస్ ఆ లైబ్రరీ దగ్గరే ఉంటుంది. అఫ్జల్గంజ్లో బస్ మొత్తం ఖాళీ అయిపోయింది, ఇక్కడ ట్రాఫిక్ ఉంది ఫుల్. ఇది ఎంజీబీఎస్కి లోకల్ బస్ స్టేషన్ అన్నమాట. అంటే సిటీ బస్సెస్ కోసం ఈ స్టేషన్. అటు ఆ గల్లీలోకి పోతే అన్నీ పెళ్లి పత్రికల షాప్స్ ఉంటాయి అన్నమాట. అన్నీ లైన్గా ఉంటాయి పెళ్లి పత్రికల షాప్స్. ఎంజీబీఎస్ వరకు మొత్తమే ఖాళీ అయిపోయింది. యా వచ్చేసినాం. ఇవి ఛత్తీస్గఢ్ జార్ఖండ్ తరపు వెళ్ళేవి అన్నమాట బస్సెస్ ఉంటాయి ఇక్కడ. అండ్ ఇక్కడ ఎంజీబీఎస్ మెట్రో స్టేషన్. అండ్ అటు సైడ్ వెళ్తే చాదర్ ఘాట్. మనం ఇప్పుడు కోటి సైడ్ వెళ్తున్నాం. పైన ఉస్మానియా మెడికల్ కాలేజ్ మెట్రో స్టేషన్. ఉస్మానియా మెడికల్ కాలేజ్ మెట్రో స్టేషన్. స్ట్రైట్కి వెళ్తే ఎంజే మార్కెట్ మోసంజాయి మార్కెట్ వస్తుంది. ఇంకా నాంపల్లి కూడా వస్తుంది. ఇది ఈఎన్టీ హాస్పిటల్ గవర్నమెంట్ చాలా బాగుంటుంది, మంచిగా చూస్తారు, చూపించుకోవచ్చు మనం. నేను కోటికి రీచ్ అయిపోయినా. మీకు కనుక వీడియో నచ్చితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.